తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జాతీయ సేవా పథకం క్రింద రాజమహేంద్రి విద్యా సంస్థ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు గౌతమి నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మున్సిపల్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు కళ్ళద్దాలు ఇస్తున్నామని అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తామని కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి కార్పొరేషన్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మల్లాది వెంకటరమణ మూర్తి తెలిపారు. ఈ రోజు రాజమహేంద్రి महिला जूनियर डिग्री पीजी कॉलेजी एनएसएस यूनिट 1 यूनिट 2 आध्र्यो आदिकवि नन्नय्य यूनिवर्सिटी वार आदेशानुसार इक स्पेषल कैंप रन जरूर स्पेषल कैंप भागु गौतमी नेत्र वार सौजन्य उचित नेत्र शिबिर इकर्पट जी शिबिर में टेस्ट चुनाव की सुमार 400 मंद वरकू पेशेंट्स राव जी पेशेंटर टेस्ट ఎవరికైతే ఆపరేషన్ పడతదో వాళ్ళందరికీ కూడా మరి ఉచితంగా ఆపరేషన్ చేసి కలజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శిబిరానికి గౌతమి నేత్రాలయానికి సంబంధించినటువంటి డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి పేషెంట్లందరికీ కూడా టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒక బస్సు కూడా తీసుకొచ్చి నేత్రాలయానికి సంబంధించిన బస్సు ఆ బస్సులో టెస్టింగ్ అన్నీ చేస్తారు. దీనికి ముఖ్య అతిథిగా మరి రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మరి మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్యాంపును అంతా కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అలాగే ప్రిన్సిపల్ సచి సౌదర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ క్యాంపును సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ క్యాంప్ షువర్ పేషెంట్ ఉన్నంత సేపు వరకు కూడా ఈ క్యాంప్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని చెప్పుకుంటున్నాను. నన్నయ్య యూనివర్సిటీ వారి ఆదేశాల మేరకు రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారు గౌతమి నేత్రాలయ వారి సౌజన్యంతో ఇవాళ మేము స్పెషల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం స్పెషల్ క్యాంప్లో ఐ క్యాంప్ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా కష్టపడ్డారని మనం చెప్పుకోవచ్చు. ఈ వారం రోజుల్లో మనం చేసిన ప్రోగ్రామ్స్ ఏంటంటే దోమలపై దండయాత్ర, కరోనాపై అవేర్నెస్, అలాగే వివిధ స్వచ్ఛ భారత్ అని ఎదుర ఉన్న గ్రౌండ్ క్లీన్ చేసాము. ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలు కొంతవరకు పిల్లలు ఎంతవరకు చేయగలరో అంతవరకు చైతన్యపరిచారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఆఖరిగా ఇవాళ కన్క్లూజన్ డేలో భాగంగా స్పెషల్ క్యాంప్ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఐ క్యాంప్లో సుమారుగా 400 మంది పేషెంట్స్ దాకా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మనం ఉచితంగా చెకప్ చేసి అలాగే ఒకవేళ ఆపరేషన్స్ ఏమైనా పడితే అవి కూడా గౌతమి ఉచితంగా చేస్తామని చెప్పారు. సో ఈ అవకాశం ఏదైతే ఉందో అది జనం అందరూ సద్వినియోగం పరుచుకోవాలి. ఇప్పుడు కన్ను గురించి చెప్పుకోవాలంటే పిల్లలు చిన్న పిల్లల నుంచి చూసుకుంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు వాడేది సెల్ ఫోన్. ఒక ఎల్కేజీ స్టూడెంట్ కూడా ప్రతిదీ సెల్ ఫోన్. ఎల్కేజీ వాళ్ళు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు మొబైల్స్. పైగా ఈ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ స్టడీస్ రావడం వల్ల ఇంకా ఎక్కువ మనమే పిల్లలకి సెల్ ఫోన్స్ కొనిచ్చి వాళ్ళని యూజ్ చేయమని చెప్పే స్టేజ్కి వచ్చేసింది. సో ఈ సెల్ ఫోన్ వాడకం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించాలి. అవసరమైన వాటిని మన పేరు వాడుకుంటే మన కళ్ళను సంరక్షించుకోగలమని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. విశ్వేశ్వరుడి గారికి మనం రుణపడి ఉండాలి. ఇలాంటి అద్భుతమైన క్యాంపులు మనం ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కన్ను చాలా ఇంపార్టెంట్. కన్ను విషయంలో చాలామంది పొరపాటు చేసుకుంటారు. కంట్లో ఏదైనా పడితే బాగా నలిపేయటం, లేకపోతే కళ్ళోడు ఏది పడితే రోడ్డు మీద ఎన్ని పడాలి, రోడ్డు మీద 30 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు కళ్ళోడు కొనుక్కు పెట్టుకోవడం అలా చేయకూడదు. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళందరినీ అడగండి మీ కన్ను ఎప్పుడు చెక్ చేయమని అడగండి. 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం కుష్ఠరాలు చెక్ చేయమని చెప్తారు. అలా కాదండి, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ బర్త్డేనో ఏదో రేజ్ పెట్టి ప్రతి సంవత్సరం ఒకసారి ప్రతి వాళ్ళు కళ్ళు చెక్ చేయించుకోవాలి. మారిన పవర్కి కంపల్సరీ కళ్ళు మార్చుకోవాలి. షుగర్ పేషెంట్ అయితే మరీ కంపల్సరీ చెక్ చేయాలి. షుగర్ పేషెంట్ తొందరగా పాడే వస్తువు ఒకటి అంటే కళ్ళు. షుగర్ పేషెంట్లు ఎవరైనా ముందు పాడైపోతే కళ్ళు అనేది. కాబట్టి కళ్ళు ముందు ఎప్పుడుగా మనం జాగ్రత్త చూసుకోవాలి. కళ్ళు శరీరంలో ఉండే చివరి భాగాలన్నీ దురదలు రావడం, మంటలు రావడం. కాబట్టి పెద్దవాళ్ళు షుగర్